ఓం శ్రీ గురుభ్యో నమః ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీమన్నాయ నమః ఓం గురు మంత్రం యోగము ఓం పరబ్రహ్మ పరమాత్మ నమః జగదుత్పత్తి స్థితి ప్రళయ కరాయ బ్రహ్మహరిహరాయ త్రిగుణాత్మమే సర్వకవిత గాని దశే దశే దత్తాత్రేయ నమితంతిని సిద్ధి కురు కురు స్వాహ ఓం గురుభ్యో నమః. ఈరోజు మనము గృహానికి సంబంధించి వాస్తు ప్రకారంగా ఏ దశలో ఏ దిక్కులో మనం నిద్రపోతే మనం ఆర్థికంగాను ఆహ్లాదకరంగాను ఆరోగ్యకరంగాను ఉండగలుగుతామో ఈరోజు మనం తెలుసుకుందాం. అది ముఖ్యంగా మనకి ఉత్తర దిశగా తల పెట్టి మనం నిద్రపోతే ఆ యొక్క ఉత్తర దిశ ప్రభావం వలన మనకి నిద్రపోతున్న సమయం మనం 10 కార్యక్రమాల కోసం బిజినెస్ కోసము మనం ఎన్నో ఉదయాన్నే లేచి సాయంత్రం వరకు ఎంతో కష్టపడి ఎంతో శ్రమించి మనం ఇంటికి వచ్చి ఆ 8 గంటలు ఆ 7 గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలి మనం అని కోరుకుంటూ ఉంటాము. కొంత తెలియక వాస్తు ప్రకారంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా తెలియక ఉత్తర దిశగా తలపెట్టుకొని పడుకోవడం వల్ల ఆ నిద్రలో పీడకలలు, మనసుకు ప్రశాంతత లేకపోవటము, మనసు నియంత్రణ తప్పటము, ఆ ఉత్తర దిశ తలగా తలపెట్టుకొని నిద్రపోవటం వల్ల ఇటువంటి ప్రభావాలు మన పైన ఉంటాయి. దాంతోపాటు ఉత్తర దిశ యొక్క అనేది తలపెట్టి నిద్రపోకండి. అదే విధముగా మనము ఇంకొక దిశగా దక్షిణ దిశ. దక్షిణ దిశ అనేది చాలా ఇంపార్టెంట్ అయినది. మనము కలలోనైనా దక్షిణ దిశగా మనం నిద్రపోకూడదు, మర్చిపోయి కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే దక్షిణ దిశ యొక్క ప్రభావం మన పైన చాలా ఉంటుంది. ఎందుకంటే మన పురాణాల కానించి మన శాస్త్ర హైందవ ధర్మ ప్రకారము మన శాస్త్రాల ప్రకారము జీవం లేని శరీరాన్ని అంటే వికట జీవులు అవటం ద్వారా అంటే చనిపోయిన వ్యక్తులను మనము శ్మశాన వాటికలో దహనం చేసేదానికి దక్షిణ దిశగా మనము పెడుతూ ఉంటాం తల. కాబట్టి కలలోనైనా మర్చిపోయైనా దక్షిణ దిశగా తల పెట్టి పడుకోవటము స్వయంగా మనము యమధర్మరాజును మనమే పిలిచినట్టుగా. కాబట్టి ఈ దిశగా మర్చిపోయి కూడా పడుకోవద్దు. పిల్లలను మీరు కానీ మీ వారిని కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ పిల్లలకు కానీ తప్పక తెలియపరిచి ఆ దక్షిణ దిశగా నిద్రపోయే ప్రవర్తన అనేది బంద్ చేయండి, మానేయండి. ముఖ్యమైన ఇంకొక వాస్తు ప్రకారంగా పడమర దిక్కున మనం తలపెట్టి నిద్రపోవటం వల్ల సహజంగా నైరుతి మూల అనేది మనకి ముఖ్యమైనది. ఆ పడమర దిక్కున తలపెట్టి నిద్రపోవటం వల్ల మనకి అన్ని అవకాశాలు మంచి ఆనందకరమైన ఆరోగ్యకరమైన నిద్రపోవటం వల్ల మనకి ప్రశాంతత దొరుకుతుంది. అలాగే ముఖ్యమైనది తూర్పు ముఖద్వారము, తూర్పు ముఖము. ఆ తూర్పు దిశయందు మనం తలపెట్టి నిద్రపోవటం వల్ల మనకి తూర్పు అనేది సకల దేవతలకి దైవానికి సంబంధించిన గృహంలో తూర్పు ముఖ్యమైన భాగము. కాబట్టి ఆ తూర్పు భాగాన మన తలపెట్టి నిద్రపోవటం వల్ల మన ఆర్థిక సమస్యలు వైదొలిగిపోతాయి. నిద్రలో మనకి పీడకలలు, చెడు కలలు అటువంటివి మనకి దరికి చేరకుండా దైవం అనేది మనకి ప్రశాంతత కలిగిస్తుంది. తద్వారా మనము ఉదయాన్నే లేచి నెగిటివ్ ఎనర్జీ మనలో పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో వచ్చి వ్యాపారం యందు కానీ వ్యాపారం చేసే వ్యక్తులు కానీ సానుకూలంగా మనకి ఆర్థికంగా ఆహ్లాదంగా ఉండగలుగుతుంది. అలాగే విద్యార్థులు కానీ ఆ విద్యార్థుల సమయంలో ఎగ్జామ్ సమయంలో కానీ చదివే విషయంలో కానీ మనకి తూర్పు దిశగా తలబెట్టి పడుకోవడం వల్ల వారి విద్యలో అధిక యోగం అనేది చదువు అనేది చాలా ప్రాప్తి చెందుతుంది. అలాగే గృహిణులు స్త్రీలు కూడా ఆరోగ్యపరంగా ప్రశాంతతగా ఉండగలుగుతారు, వేడకలలు తొలగిపోతాయి. తూర్పు దిశ అనేది తలపెట్టి నిద్రపోవటం వల్ల చాలా విశిష్టంగా మనకి రానివచ్చు. కాబట్టి మంచి అనేది 10 మందికి పంచి 10 మందికి తెలియవచ్చి
చెడు అనేది ఒక వ్యక్తి ద్వారా మనకి సంక్రమిస్తుంది, ఒక వ్యక్తి ద్వారా మనకు దగ్గర దరి చేరుతుంది అనుకున్నప్పుడు ఆ దోవకు కానీ ఆ యొక్క మార్గాన్ని మనం ఎంచుకోకుండా ఆ చెడు మార్గాన్ని వైదొలిగించండి. 10 మందికి మంచి పెంచండి, మంచిని చెప్పండి, మంచిని బోధించండి. కాబట్టి ఆ దుర్గాభవాని యొక్క అనుగ్రహము సకల జనులకి ప్రాప్తి చెంది అష్టౌశర్యాలు భోగభాగ్యాలు సుఖశాంతులు ప్రసాదించి ఆ అమ్మవారి కరుణ అందరిపైన ఉండేటట్టుగా సర్వే జనా సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.